హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. సో ఆఫ్టర్ కోవిడ్ చూసుకున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ అయితే చాలా మందికి చాలా రకాలుగా వస్తున్నాయి. స్పెషలీ చూసుకున్నట్లయితే బోన్ ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఎక్కువ మందికి వస్తుంది. సో అటువంటిది ఎందుకు వస్తుంది అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి సో మనతో పాటు అయితే ఈరోజు డాక్టర్ ఆదర్శ్ గారు ఉన్నారు. సో ఆయనతో పాటు కాసేపు మాట్లాడి హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా చూసుకోవాలి, ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం అయితే తనతో పాటు ఈరోజు నేను కూర్చొని ఉన్నాను అనమాట. సో హాయ్ బ్రదర్. హాయ్ వెంకట్. ఫ్యాంటాస్టిక్, థాంక్స్ ఫర్ కమింగ్. అయితే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత బోన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి, సమస్యలు చాలా ఎక్కువ మందికి వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైక్ జాయింట్ లో ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, లైక్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? దీన్ని ఏవియన్ అంటామండి, ఏ వాస్కులర్ నెక్రోసిస్ అంటాము. తుంటి జాయింట్ లో ప్రాబ్లం అనమాట. బేసిక్ గా తుంటి జాయింట్ ఒక బాల్ ఉంటుంది, ఒక కప్ ఉంటుంది. ఓకే, బాల్ కప్ మంచిగా స్మూత్ గా మూవ్మెంట్స్ ఉన్నప్పుడు మంచిగా నడుస్తాం అనమాట. ఈ రెండింటి మీద గుజ్జు ఉంటుంది, దీన్ని కార్టిలేజ్ అంటాం. ఇది ఉండడం వల్ల స్మూత్గా ఉంటాయి మూమెంట్స్. దీనికి రక్తం చేరితేనే హెల్దీగా ఉంటుంది కార్టిలేజ్. సో కొన్నిసార్లు ఏదో ఒక కారణం వల్ల రక్తం ఇక్కడ బ్లాక్ అయిపోతే అక్కడికి చేరక రఫ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ రఫ్ అయినాక కప్పు కూడా రఫ్ అయిపోయి ఈ రెండిట్లా రబ్ అయ్యి రబ్ అయి బాగా పెయిన్ వస్తుంది. దీన్ని ఏ వాస్కులర్ నెక్రోసిస్ అంటాం, ఏవియన్. ఇది ముందు నుంచే ఉంది కానీ కోవిడ్ తర్వాత, ఎస్పెషలీ కోవిడ్లో వాడిన స్టెరాయిడ్స్ వల్ల చాలా మందికి ఇది బ్లాక్ అయిపోయి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. చాలా యంగ్ పేషెంట్స్, 25-30 ఆ ఏజ్ గ్రూప్లో చాలా మంది, ఎస్పెషలీ మేల్స్ కి ప్రాబ్లమ్ ఎక్కువ అయిపోయింది అనమాట. ముందు నుంచి ఉంది కానీ కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి ఏవియన్ కేసెస్. ఈ ప్రాబ్లం మనకు ఉంది అని మనం తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవచ్చు? మెయిన్గా తుంటి జాయింట్ దగ్గర పెయిన్ వస్తుంటుంది, ఇక్కడ గ్రాయిన్ దగ్గర, అండ్ నడిస్తే ఎక్కువ అవుతుంటుంది, కొన్ని మూమెంట్స్ స్టిఫ్ అయిపోతాయి అండ్ ఆ పెయిన్ స్లోగా పెరుగుతూ వస్తుంటాయి అనమాట. ఓకే, సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే డెఫినెట్గా ఆర్థో సర్జన్ దగ్గరికి వెళ్తే ఒక ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రే ఫోర్త్ స్టేజ్లో ఉంటే ఎక్స్రేలో తెలుస్తుంది చేంజెస్, కానీ థర్డ్ స్టేజ్ వరకు కూడా ఎక్స్రేలో కనిపించదు. ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం పడవచ్చు. అప్పుడు దాంట్లో ఏమైనా బయటపడితే అప్పుడు దానికి నెక్స్ట్ ట్రీట్మెంట్ చూసుకోవాల్సి వస్తుంది. సో మనం ఏవియన్ సర్జరీ చేయించిన తర్వాత ఎన్ని రోజుల వరకు అది సెట్ అవుతుంది, అంటే ఆ సెట్ అవడానికి టైం పీరియడ్ ఏమైనా ఉంటుంది? అంటే ఏవియన్కి సర్జరీ చేస్తే అంటున్నారా? యా, సో సర్జరీ అనేది థర్డ్ ఫోర్త్ స్టేజ్కి వస్తేనే చేయాలి. అప్పటి వరకు మెడిసిన్స్తో ఎక్సర్సైజ్తో అని లాగిస్తూ పోవచ్చు. ఓకే, దానికి సర్జరీ ఏంటంటే కంప్లీట్గా మొత్తం అరిగిపోయినాక బాల్ తీసేసి కొత్త బాల్ ఇస్తాము, కప్ తీసేసి కొత్త కప్ ఇస్తాము. దీన్ని టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అంటాము. ఓకే, మొత్తం జాయింట్నే మారుస్తాము. మోకాల్కి రిప్లేస్మెంట్ చేసినట్టు ఇది హిప్ జాయింట్కి అనమాట. ఓకే, దీనికి బ్యూటీ ఏంటంటే సర్జరీకి సెకండ్ డే నుంచి నడిపిస్తాము. ఇవాళ ఆపరేషన్ అయితే రేపటి నుంచే నడిపిస్తాము. ఒక 1 మంత్ వరకు వాకర్తో నడవాలి. 1 మంత్ తర్వాత మసిల్ స్ట్రెంత్ వచ్చేసినాక, కండరాలకు బలం వచ్చేసినాక వాకర్ తీసేసి కూడా నడవచ్చు. 3 మంత్స్లో మామూలుగా ఎట్లా నడిచేవాళ్ళు అట్లా మళ్ళీ రెగ్యులర్ మూమెంట్స్కి వచ్చేస్తారు మళ్ళీ. ఓకే, అంటే కొంతమంది ఏమంటారంటే ఈవెన్ ఈ సర్జరీ చేసిన తర్వాత ఏదైతే మొత్తం రీప్లేస్ జరిగిన తర్వాత కొన్ని రోజులకి ప్రాబ్లం వచ్చేస్తుంది, లైక్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటిది ఏమన్నా లైక్ కొంతమంది భయపడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, హిప్ రిప్లేస్మెంట్ నీ రిప్లేస్మెంట్ కన్నా సక్సెస్ఫుల్, మోకాల కన్నా ఇది ఇంకా సక్సెస్ఫుల్ సర్జరీ. ఓకే, ఫాస్ట్గా రికవర్ ఉంటుంది. అసలు చాలా మందికి అసలు ఏ సైడ్ అయింది కూడా గుర్తుండదు, అంత స్మూత్ అయిపోతుంది. సార్, బేసిక్గా ఈ ప్రాబ్లం ఏ ఏజ్ లిమిట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ఏజ్ వరకు? ఏ ఏజ్లోనే అవుతుంది కానీ మోస్ట్ కామన్గా 25-35 ఇయర్స్ ఏజ్లో చాలా మందికి అవుతుంది ఈ మధ్య. సో యంగర్ ఏజ్ గ్రూప్ ప్రాబ్లం ఇది. ఓకే, ఇది అరగటం అంటే ఏజ్ రిలేటెడ్ కాదు, మోకాలు అరిగితే అది వయసుతో వచ్చేది అనమాట. ఇది దానివల్ల కాదు, రక్తం చేరక ఆల్కహాల్ వల్ల అవ్వచ్చు, స్మోకింగ్ వల్ల అవ్వచ్చు, స్టెరాయిడ్స్ వాడడం వల్ల అవ్వచ్చు, ఇవన్నీ లేకుండా కూడా కొన్నిసార్లు అవ్వచ్చు. ఓకే, సో మీరు ఎన్నో సర్జరీలు చేస్తుంటారు కాబట్టి ఏదైనా సర్జరీ ప్రాబ్లం వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చి లేదంటే ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ వచ్చి అలాంటి ఫేస్ చేసిన వాళ్ళు ఎవరు పేషెంట్స్? చాలా చాలా రేర్. ఒక కాంప్లికేషన్ ఏంటంటే కొన్నిసార్లు బాల్ కప్ సరిగ్గా కరెక్ట్ యాంగిల్లో పడకపోతే డిస్లొకేషన్ ఛాన్స్ ఉంటుంది. అంటే ఏంటి, ఇది మామూలుగా నడుస్తున్నప్పుడు సడన్గా ఇలా బయటకు పాప్ అవడం, అంటే అది రాంగ్ యాంగిల్ పెడితే కప్ అండ్ బాల్. సో అది అవాయిడ్ చేయాలంటే ఇప్పుడు రోబోటిక్స్ వచ్చాయండి, టెక్నాలజీ. దాంతో ఏంటంటే మనకి కావాల్సిన ఎగ్జాక్ట్ యాంగిల్లో పెట్టగలుగుతాము జాయింట్ని. ఎగ్జాక్ట్ యాంగిల్ పెట్టగలిగితే మనకి ఆ డిస్లొకేషన్ రిస్క్ చాలా తగ్గుతుంది, సో ఆల్మోస్ట్ 0కి వచ్చేసింది. సో చాలా చాలా రేర్ కానీ కొన్నిసార్లు కాంప్లికేషన్స్ అవుతాయి, దాన్ని మనం ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు రోబోటిక్ సర్జరీ అన్నారు కదా, సో అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది అన్నది? రోబోట్ అంటే రజనీకాంత్ అంటే రోబోట్ కాదు ఇది. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ అది రోబోట్ చేయదు సర్జరీ, ఇట్స్ ఫుల్లీ ఆటోమేటెడ్ సర్జరీ కాదు. అంటే రోబోట్ అసిస్ట్ చేస్తుంది మనకి. సో సర్జరీ చేసేది సర్జనే, సో మా ఎక్స్పర్టీస్ కూడా ఉంటుంది దాంట్లో. సో బేసిక్గా ఈ బోన్ని మనం అరిగిపోయిన బోన్ని మనం తీయాల్సి వస్తుంది అనమాట ఒక బర్తో. సో ఆ రోబోట్ ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే మనకి కావాల్సిన బోన్ని తీనిస్తుంది. దానికన్నా ఎక్కువ వెళ్ళామనుకోండి అది షట్ అయిపోతుంది, పవర్ ఆఫ్ అయిపోతుంది. సో దానివల్ల మనకి సేఫ్టీ ఎక్కువ అయిపోయి తక్కువ బోన్ని తీయగలుగుతున్నాం, అది రోబోటిక్స్ అనమాట.
పార్షల్ నీ రిప్లేస్మెంట్ అని చెప్పేసి ఉన్నారు కదా, అసలు ఈ పార్షల్ నీ రిప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఉంటుంది? బేసిక్గా ఇది మోకాల్ జాయింట్ అండి. ఓకే, మోకాల్ జాయింట్లో దీని మీద కూడా గుజ్జు ఉంటుంది. ఓకే, ఇది అరిగిపోతేనే ఆపరేషన్ చేస్తాము, అది కూడా ఫోర్త్ స్టేజ్కి వస్తేనే. పాత రోజుల్లో ఒకటే ఆప్షన్ ఉండేది, కొంచెం అరిగిపోయినా కూడా మొత్తం జాయింట్ మార్చాల్సి వచ్చేది. దీన్ని టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటాము. మొత్తం జాయింట్ మార్చేస్తే, ఈ జాయింట్ మొత్తం మార్చేసి ఆర్టిఫిషియల్ జాయింట్ వేస్తే దీన్ని టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటాము. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే, లెట్స్ సే కొంచెమే అరిగింది అనుకోండి, ఓన్లీ ఈ బిట్టే బిట్ మాత్రమే అరిగింది అనుకోండి, మొత్తం జాయింట్ ఎందుకు మార్చాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ పంక్చర్ అయింది అనుకోండి, టైర్ నాలుగు టైర్లు మారుస్తారా, ఒక టైర్ మాత్రమే మారుస్తారా? ఎగ్జాక్ట్లీ, అలాంటి సిచ్యువేషన్లో ఈ బిట్ అరిగితే ఓన్లీ ఆ బిట్ మాత్రమే మారుస్తాం, దీన్ని పార్షల్ నీ రిప్లేస్మెంట్ అంటాము. దీనికి డిఫరెన్స్ చూడండి, చాలా చిన్న సైజు ఇది కంపేర్ చేసుకుంటే. ఇంకా ఫాస్ట్ రికవరీ ఉంటుంది, మూమెంట్స్ ఫ్రీ అయిపోతాయి, న్యాచురల్ ఫీలింగ్ ఉంటుంది. అందరికీ కుదరదు, చాలా మందికి కంప్లీట్గా అరిగిపోతే టోటల్ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, కానీ ఒక 40% ఆఫ్ పీపుల్లో ఈ పార్షల్ రిప్లేస్మెంట్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. సార్, కొంతమంది అంటూ ఉంటారు కదా, లైక్ ఏదన్నా సర్జరీ చేపిస్తే సర్జరీ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది, ఆ తర్వాత కాలే తీసేయాల్సి వస్తుంది అని చెప్పి కొంతమంది భయపెడుతూ ఉంటారు, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు, ఇవి వింటూ ఉంటాం. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. నేను మినిమం ఒక 5,000 సర్జరీస్ చూసింటాను నా ఓన్గా, అట్లీస్ట్ ఒక 3,000-4,000 చేశాను. నేను ఎప్పుడు చూడలేదు టచ్ వుడ్, అలాంటి సిచ్యువేషన్ ఆడ నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ఫెక్షన్స్ అవుతాయి, లెస్ దెన్ 1% ఛాన్స్, అది కూడా ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది. కాలు తీయాల్సిన అంత స్టేజ్కి ఎప్పుడు రాదు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ కరోనా హెల్త్ ఇష్యూస్ చాలా పెరిగిపోయాయి, అది ఎస్పెషల్లీ బోన్కి ఎక్కువ పెరిగింది అని చెప్పేసి అంటున్నారు, ఏంటి రీజన్ ఏంటి అసలు పర్టికులర్గా? నాట్ ఓవరాల్ బోన్స్ కానీ మోస్ట్లీ హిప్ జాయింట్కి ఎఫెక్ట్ అయింది. అంటే దీన్ని లాంగ్ కోవిడ్ అంటాము. ఓకే, అంటే లాంగ్ కోవిడ్ అంటే ఏంటి, ఇనిషియల్గా చెస్ట్ ప్రాబ్లమ్స్ ఉండేది, లంగ్స్ లో ప్రాబ్లమ్స్, అదంతా సెట్ అయినాక ఆ వైరస్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ రావడం, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ సడన్ గా రావడం. పునీత్ రాజ్ కుమార్ అని ఒక కన్నడ యాక్టర్ ఉన్నాడు, యంగ్ గై, వెరీ ఫిట్ పర్సన్, సడన్ గా స్టేజ్ మీద చనిపోయాడు. ఇంకొక పర్సన్ కూడా కేకే సింగర్, కాలేజ్ లో కేకే సింగర్ యంగ్ ఏజ్ లో. సో వీ డోంట్ నో అది కోవిడ్ వల్ల లేకపోతే ఎందుకు అవుతుందో తెలియదు, కానీ కొందరికి అలా హార్ట్ ఇష్యూస్ అవుతున్నాయి, కొందరికి బ్రెయిన్ కొంచెం స్లోగా, ఐ మీన్ మెమరీ లాస్ అవడం అట్లా అవుతుంది. సో బోన్స్ కి వచ్చేసరికి హిప్ జాయింట్ లో ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట, ఏవియన్ ప్రాబ్లమ్. అండ్ మీరు ఇందాక రోబోట్ సర్జరీ అని చెప్పేసినారు కదా, రోబో సర్జరీ వల్ల ఏంటి ఉపయోగం ఏంటి, అసలు ఏ విధంగా ఉంటుంది, అంటే నార్మల్ దానికి దానికి డిఫరెన్స్ ఏంటి? రైట్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది మామూలు దాంట్లో కంపేర్ చేసుకుంటే, దాంట్లో వేరే ఎక్కువ మెటీరియల్ వాడాల్సి వస్తుంది, దానివల్ల కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో దానికి బెనిఫిట్ ఉంటేనే చేయాలి, అంతే కదా. సో రోబోటిక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కావాల్సిన బోన్ కట్ చేస్తుంది, సో యాక్యురసీ పెరుగుతుంది, సేఫ్టీ పెరుగుతుంది. మనం ఆపరేషన్ చేసేటప్పుడు కొన్నిసార్లు లిగమెంట్స్ కట్ అవ్వచ్చు హ్యూమన్ ఎర్రర్తో, బై ఛాన్స్ ఆ సా కొంచెం ఇటాటో అయినా కూడా ఇది కట్ అయిపోవచ్చు. ఇది కట్ అవడం వల్ల మొత్తం జాయింట్ స్టెబిలిటీ పోతుంది. సో రోబోటిక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక బౌండరీ ఫామ్ అయిపోతుంది, ఆ 3D బౌండరీ ఫామ్ అయిపోతే దాని నుంచి బయటకు రానియదు. సో బ్లేడ్ మీరు ట్రై చేసినా కూడా దీన్ని కట్ చేయనియరు అనమాట. ఓకే, సో అది అడ్వాంటేజ్, సేఫ్టీ. సో రోబోటిక్ సర్జరీ అయిన తర్వాత ఒక పర్సన్ ఎన్ని రోజులు రిక్వైర్ అవుతారు, అంటే నార్మల్గా నడవడానికి ఎంత టైం పడుతుంది? ఈవెన్ నాన్ రోబోటిక్తో కూడా సెకండ్ డే నుంచి నడిపిస్తామండి, వాకర్తో. సెకండ్ డే నుంచి నడిపిస్తాం. ఓకే, వాకర్ లేకుండా నడవడానికి ఒక 2-4 weeks పడుతుంది. సో రోబోటిక్స్తో రికవరీలో కొంచెం ఫాస్ట్గా చూస్తాం, కానీ పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఫైనల్ రికవరీ అన్నిటికీ మంచిగా ఉంటుంది. ఓకే, దీనికి ఏదైనా ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి? అంటే కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు ఒక 16-30 ఇయర్స్ వరకు అయితే బోన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు, ఆ తర్వాత వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా సర్జరీ చేయించుకుంటేనే బాగుంటుంది అనే రకంగా కొంతమంది మాట్లాడుతారు. లేదండి, ఇప్పుడు సర్జరీ అనేది ఓన్లీ 4th stage అరగటంకి వస్తేనే చేస్తాం, 4th stage వస్తేనే. ఓకే, 3rd stage వరకు కూడా సజెస్ట్ కూడా చేయను, వాళ్ళు వచ్చి అడిగినా కూడా చేయము, ఎందుకంటే అది కరెక్ట్ రిజల్ట్ రాదు. 4th stage వరకు అరిగిపోతే అప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. రిగార్డెస్ 30 ఇయర్స్ అయినాయండి, 90 ఇయర్స్ అవనియండి, 4th stage వస్తే ఆపరేషన్ ఒకటే హెల్ప్ అవుతుంది. ఓకే, 3rd stage వరకు కూడా మందులు ఎక్సర్సైజ్లు బాగా హెల్ప్ అవుతాయి, ఇంజెక్షన్స్ ఏవి హెల్ప్ అవ్వు. ఇప్పుడు పిఆర్పి స్టెమ్ సెల్స్ అని వినుంటారు, అవన్నీ అసలు బెనిఫిటే లేదు దానికి. సో ఎక్సర్సైజ్తో దాన్ని లాగిస్తూ పోవాలి, 4th stage వస్తే ఆపరేషన్ చేయించుకోవాలి. ఇది ఏ స్టేజ్ వరకు వచ్చిందనే తెలుసుకోవాలంటే వీళ్ళు ఓన్గా తెలుసుకోవచ్చా, లేదంటే డాక్టర్ దగ్గరకు వస్తే? యూజువల్గా మామూలుగా నడిస్తే పెయిన్ రావడం, మామూలుగా కూర్చున్నా కూడా పెయిన్ రావడం, అవన్నీ 4th stage వస్తేనే వస్తాయి. ఎక్స్రే తీస్తే తెలిసిపోతుంది ఏ స్టేజ్లో ఉన్నారని, ఎంఆర్ఐ కూడా అవసరం లేదు, సింపుల్ ఎక్స్రే తీస్తే ఏ స్టేజ్లో ఉన్నారో చెప్పగలుగుతాం. ఓకే, ఇక్కడ కొంతమంది ఒక రకంగా భయపడేది ఒకటి మాత్రం ఓపెన్గా అడిగేస్తాం కదా, ఎలా అంటే హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బులు తీసేసుకుంటారు, ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళ దగ్గర సెల్లకూడదు, ఫస్ట్ పాయింట్. మా దగ్గర అట్లా అవ్వదు, మీరు ఎవరైనా, బికాజ్ ఆ పేషెంట్స్ చాలా మంది 70% అవసరం లేదని నేను చెప్తాను.
ఓన్లీ ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకే సజెస్ట్ చేస్తాం. సో మీరే మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే ఉంటాయి, ఎక్స్రేస్ లేవు. సో మీ ఎక్స్రేలో రెండు బోన్స్కి మధ్యలో ఇంకా గ్యాప్ మిగిలిందనుకోండి, ఇంకా ఫోర్త్ స్టేజ్కి రాలేదన్నట్టు, అలాంటి సిచ్యువేషన్లో ఆపరేషన్ అవసరం లేదు. కంప్లీట్గా గ్యాప్ పోయిందనుకోండి ఫోర్త్ స్టేజ్కి వచ్చినట్టు, ఆ సిచ్యువేషన్లో ఆపరేషన్ చేయించుకోవాలి. మీరే చెప్పగలుగుతారు ఆపరేషన్ నిజంగా అవసరమా లేదా అని చెప్పేసి. ఓకే. అండ్ ఇంకొంతమంది ఏంటంటే పెద్ద హాస్పిటల్ అనగానే చాలా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, చిన్న హాస్పిటల్ అయితే బాగుంటుంది అనే రకంగా ఆలోచించేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాదండి, ఇప్పుడు పెద్ద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ మధ్య యాక్చువల్గా. ఓకే. చాలా మంది ఆర్థోపెడిక్ సర్జన్స్ అంటే మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది అనేది నా క్వశ్చన్. చెప్తాం. సో బ్యూటిఫుల్గా చేస్తారు సర్జరీస్, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ట్రైన్ అయ్యారు. మా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ సర్జన్స్ ట్రైన్ అయి ఉంటారు. ఓకే. ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఓటీ సెటప్ అయినా చాలా క్లీన్గా ఉంటుంది, స్టెరైల్ కండిషన్స్ మంచిగా ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ లేటెస్ట్కి వాడతాము, అండ్ మా ట్రైనింగ్ కూడా కొంచెం ఎక్స్ట్రా లెవెల్ ఉంటుంది. అది కాకుండా ఐసీయూ బ్యాకప్, కార్డియాలజిస్ట్ బ్యాకప్, న్యూరో. సో ఏ కాంప్లికేషన్ అయినా కూడా దాన్ని చూసుకోవచ్చు ఆన్ ద స్పాట్, దాన్ని చూసుకోవచ్చు అనమాట. అది అడ్వాంటేజ్ అక్కడ. ఓకే. బట్ అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం డెఫినెట్గా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. నువ్వు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి తినడం వేరే, డైన్ హిల్ ఆర్ ప్యారడైజ్ హోటల్కి వెళ్ళి తిన్న రెండు మంచివి, ఫుడ్ సేమ్ వెరీ గుడ్ ఫుడ్, కానీ ఆ కూర్చునే ప్లేస్, అక్కడ వాడే మెటీరియల్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. సేమ్ థింగ్ ఇన్ హాస్పిటల్. ఓకే. అండ్ మీకు మంచి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి, మీరు హరీష్ రావు గారితో కూడా మంచి అవార్డు తీసుకోవడం జరిగింది, ఒకసారి దాని గురించి చెప్తారా? హెల్త్ అవార్డ్స్ అయినాయండి. దానికి రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీలో ఒక ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది నాకు, హరీష్ గారు ఇచ్చారు నాకు. వెరీ ప్రౌడ్ మూమెంట్ నాకు. ఓకే. ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది వాళ్ళు ఇచ్చి. సో అంటే రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీలో నేను ఐ థింక్ మ్యాక్సిమం నెంబర్స్ చేస్తుంటాను ఇండియాలో. సో దానివల్ల ఆ అవార్డు వచ్చింది నాకు. అండ్ నాకు తెలిసిన అన్నపు రెడ్డి, యాక్టర్ అన్నపు రెడ్డి వేరు, డాక్టర్ అన్నపు రెడ్డి వేరు. ఏంటి అసలు పెద్ద యాక్టర్ కానీ చిన్న చిన్న రోల్స్ చేశాను? లేదు, మీరు ఎప్పుడో లైక్ మీ చిన్నప్పుడు మీరు రోల్ చేశారు, అండ్ ఇప్పటికి కూడా వేరే కొన్ని కొన్ని సినిమాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అవునండి. అంటే సినిమా అంటే ఇష్టమా, ఇది డాక్టర్గా ఉండడం అంటే ఇష్టం లేదు, పిచ్చి. ఓకే. సినిమా అంటే పిచ్చి నాకు. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు ఈ ఫీల్డ్ లో? అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చేసాను అంతే, ఇంకా అది నా డెస్టినీ అనుకోవాలి. మా ఫాదర్, మా మదర్, సిస్టర్ అందరూ డాక్టర్సే, ఇంకా అండ్ హాస్పిటల్ ఉంది మాది. సో అట్లా బైపీసీ చదవటం అయింది, బైపీసీ నుంచి ఎంబీబీఎస్ అయింది. నేను చెప్పా డాడ్కి డైరెక్టర్ అవుతానని, అట్లీస్ట్ ఒక డిగ్రీ చేసుకోరా ఫస్ట్, ఏదైనా డిగ్రీ ఓకే అన్నాడు. ఓకే. మెడిసిన్ లోకి వచ్చాను. మెడిసిన్ లోకి వచ్చినాక ఇంకా అట్లా వెళ్తూ వచ్చేసాను. ఇంకా ఇండస్ట్రీలో మంచి లైక్ మీకు క్లోజ్ గా ఉండదు ఎవరు అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అవునండి. అంటే ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. గంగరాజ్ గుండం గారు మా సొంత పెద్దనాన్న, అమ్మకి సొంత అక్క హస్బెండ్, జస్ట్ ఇయర్ లిటిల్ సోల్జర్స్ తీసిన అతను. తన ఫస్ట్ కజిన్ చంద్రశేఖర్ యనేటి గారు. ఓకే. ఇంకొక ఫస్ట్ కజిన్ రాజమౌళి గారు, కీరవాణి గారు, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ రిలేటెడ్ వాస్ అన్నమాట. ఓకే. సో ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద చాలా మంది రిలేషన్స్ ఉన్నారు. అండ్ లిటిల్ సోల్జర్స్ సినిమా చూసారు లేదా? లిటిల్ సోల్జర్స్ లో సిస్టర్, వన్ సిస్టరే బన్నీ రోల్ చేసింది. ఫోటో చూసా, ఇది మీరే ఏమో అనుకున్నాను. నెక్స్ట్ జనరేషన్ యాక్టర్. మళ్ళీ డాక్టర్ అయినా? డాక్టర్ అయితే చేయండి, ఎందుకంటే చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ ఇది, కూల్ జాబ్ లో పంపిస్తాను. ఓకే. మీకు రెండిట్లో ఏది ఇష్టం, డాక్టర్ యాక్టర్? ఐ లవ్ మై జాబ్. నా దగ్గర పేషెంట్స్ వీల్ చైర్ లో వస్తారు, కొన్నిసార్లు స్ట్రెచర్ లో వస్తారు. విదిన్ 3-4 డేస్ నడిస్తే చూస్తే చాలా ఆ హ్యాపీనెస్ వేరు. కానీ ఆ లవ్ ఎప్పటికీ ఉంటుంది నాకు. కానీ నాకు మీలో బాగా నచ్చింది ఏంటంటే, నేను వచ్చి చాలాసేపు అయింది, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా లైక్ మీరు పేషెంట్తో దగ్గరికి వెళ్ళి మాట్లాడి అంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నారు కదా, ఎలా అసలు ఇది? అంటే కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారంటే, ఓకే చూడండి చూడండి చెప్పేసి ఫ్రెండ్లీ నేచర్ లేకపోతే డాక్టర్ అవ్వకూడదు. నేను అదే చెప్తాను, సర్జరీ ఎవరైనా చేస్తారండి, చాలా క్లోజ్గా అంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. ఉండాలి, ఎందుకంటే వాళ్ళు బాధలు వస్తారు మా దగ్గరికి, ఎస్ పెయిన్లు వస్తారు. ఆ ఒక్క చిన్న ఫ్రెండ్లీ నేచర్ ఉంటే, కొంచెం ఐ మీన్ షోల్డర్ మీద హ్యాండ్ వేస్తే అక్కడే 20% పెయిన్ తగ్గుతుంది, ఆ ట్రస్ట్ ఫామ్ అయిపోతుంది. సర్జరీ అందరు బాగా చేస్తారు, ఎవ్రీబడి డస్ సర్జరీ వల్ల, ఎవరు పేషెంట్ని హార్మ్ చేయాలని అనుకోరు. కానీ ఓపీలో చూసేదే పేషెంట్కి గుర్తుండిపోతుంది. ఓకే. సో అంటే ఓపీ దగ్గర నేను మంచిగా మీతో మాట్లాడాను అనుకోండి, చేసి మాట్లాడాను అనుకోండి, మీ పేరుతో సహా మాట్లాడాను అనుకోండి, అది వేరే ఉంటుంది, ఆ ట్రస్ట్ ఫామ్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ ఆ పేషెంట్ మీ దగ్గరికి వస్తారు. ఐ ఫీల్ దట్ ఇస్ ద థింగ్. అండ్ ఇట్స్ నాట్ ఇది యాక్టింగ్ కాదు, ఇది న్యాచురల్. ఇది ఎక్కడ నేర్చుకున్నారు సార్? న్యాచురల్ ఐ థింక్ నాన్న చాలా, డాక్టర్ గురువారెడ్డి మై ఫాదర్, తను నా మెంటర్.
సార్ గురించి తెలియని వాళ్ళు ఎవరు గురువారెడ్డి గారి గురించి. సో రోజుకు ఒక సమ్టైమ్స్ 130-140 పేషెంట్స్ చూస్తారు. లాస్ట్ పేషెంట్ కూడా అదే సేమ్ ఎనర్జీతో అదే సేమ్ ఏమంటారు ఆప్యాయతో చూస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ. సో నా దగ్గర నుంచి నేర్చుకున్నాను అయితే. ఓకే, ఎప్పుడన్నా ఈ ఫీల్డ్ ఎంచుకున్నా అని చెప్పి ఎప్పుడన్నా బాధేసిందండి? అరే డాక్టర్ స్ట్రెస్ఫుల్ ఉంటుంది కొన్నిసార్లు. ఎంత హార్డ్ వర్క్, ఎంత బెస్ట్ ట్రై చేసినా కొన్నిసార్లు నైట్ 2 o'clock వచ్చి చేయాల్సి వస్తుంది సర్జరీస్. 95% ఆఫ్ ద టైం అంతా బాగానే అవుతాయి. ఒక 5% ఆఫ్ ద టైం కొన్నిసార్లు అటు ఇటు అయినా కూడా పేషెంట్స్ కొంచెం ఈ మధ్య అగ్రెసివ్ అయిపోయారు. పేషెంట్స్ కాదు, పేషెంట్స్ చుట్టూ ఉన్న కొంచెం కొందరు ఉంటారు ఓవర్ యాక్షన్, హాస్పిటల్ మీద స్టోన్ చేయడము, డాక్టర్స్ని కొట్టడం, అలాంటివి చూసినప్పుడు కొన్నిసార్లు ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చాను అనిపిస్తుంది. బట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ ఓవరాల్. 95% ఆఫ్ ద టైం బాగుంటుంది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మీరు వేరే సర్జరీకి వెళ్ళాలి, బిజీ బిజీగా ఉన్నారు కాబట్టి జస్ట్ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే అడిగా. బట్ డెఫినెట్గా మనం ఒక మంచి ఇంటర్వ్యూ అయితే ప్లాన్ చేద్దాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. లవ్లీ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.